రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై కార్యకర్తలను అడిగి తెలుసుకోనున్నారు. టీడీపీ జనసేన పొత్తుపై సమావేశం పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, మరి కాసేపట్లో మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కార్యకర్తలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? యామిని, ప్రజెంట్ సువర్ణ కళ్యాణ మండపం దగ్గర మండపానికి పెద్ద ఎత్తున కూడా జనసేనకు సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏంటంటే 5 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి ముఖ్యంగా కూడా అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించడమే కాకుండా ఒక దిశాదశ నిర్దేశించే పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానంగా ఇక్కడున్న సమస్యల మీద ఆయన అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరితో కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా అధికార పార్టీకి సంబంధించి నేతలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒక ల్యాండ్ మాఫియా కానీ లేకపోతే శాండ్ మాఫియా కానీ లేకపోతే మద్యం మాఫియా కానీ దానికి సంబంధించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దానివల్ల ప్రజలు ఏ విధంగా బాధలు అనుభవిస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకుంటారు. అదేవిధంగా కూడా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు, గతంలో ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏమి చేస్తానంది, ఏమి చేయలేదు, ఏ విధంగా ప్రజలు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఆయన తీసుకుంటారు. ఆ తర్వాత కొత్తగా పొత్తుల విషయం ఏదైతే ఉందో టీడీపీతో కలిసి జర్నీ చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి అడ్డంకులు ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి, అసలు మనం టీడీపీతో కలవడానికి ఉన్నటువంటి ఈ కారణాలు ఏ విధంగా ఉన్నాయి, మన పార్టీని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నవారికి ఎటువంటి ప్రాధాన్యత తగ్గకుండా మనం ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి వివిధ విషయాల మీద ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోనూ నాయకులతోనూ మాట్లాడతారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో టీడీపీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని మనం అధిగమించడానికి చేయాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుంది. అదే విధంగా ఇదే సమయంలో ఒక పక్కన పార్టీ టీడీపీతో కలిసి నడుస్తూనే పార్టీని, జనసేన పార్టీని, సొంత పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అని వివిధ రకాలైనటువంటి అంశాలు మొత్తం మీద కూడా ఆయన మాట్లాడతారు. అది మరి ఒక కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఈ సమావేశం అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీతో జనసేన ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ సీట్లు పార్టీ నుంచి ఆశించినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేయాలి, వాళ్ళతో మనం వాళ్ళకి ఏ విధమైన హామీలు ఇస్తే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు అనే దాని మీద కూడా ఆయనకు ఒక క్లారిటీతో వాళ్ళకి తగిన విధంగా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత కోల్పోకుండా ఉండే విధంగా కూడా తను ప్లానింగ్ చేసినట్టు అంశాలను కూడా ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా చేసినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి ఇంటర్నల్ సమాచారం. ఈ మీటింగ్ పూర్తిగా కూడా ఇంటర్నల్ మీటింగ్, అదేవిధంగా కూడా పార్టీకి నాయకులను మాత్రమే ఈ సమావేశానికి అనుమతిస్తారు, మిగతా వాళ్ళ ఎవరికి కూడా అనుమతి లోపలికి అనుమతి అనేది లేదు. మనకి తెలిసిన సమాచారం ఏంటంటే తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏది ఈ మచిలీపట్నం సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి కలిసేటువంటి కలుస్తారు అని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం. Thank you.